జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో తప్ప మిగిలిన అన్నింటినీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి రెండు స్థానాలు దక్కాయి. దీంతో తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకుంటోంది. తప్పలేదు, వందకు వంద మార్కులు వస్తాయని భావించిన వారు రెండు మార్కులు తగ్గితే బాధపడతారు. అదే సున్నా మార్కులు వస్తాయని అనుకున్న వారు రెండు మార్కులు వచ్చినా ఎగిరి గంతిస్తారు. అలాగే ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. టీడీపీ నేతలంతా మొత్తం సాధారణ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేసినంత హడావిడి చేస్తున్నారు. తెలుగుదేశంకు మద్దతిచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్ వంటివైతే సెరబసెరబ అంటున్నాయి. ఈనాడు అయితే ఏకంగా తిరుగుబాటు అనే హెడ్డింగ్ పెట్టి ఆత్మసంతృప్తి చెందింది. తమ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ అక్రమాలను బయట పెడతారా అనే అక్కసు అందులో కనిపిస్తోంది. సహజంగానే ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల ఫలితాల తర్వాత సమీక్షించుకొని తన బలాన్ని బేరీజు వేసుకుంటుంది. ఇక్కడ గమ్మత్తైన అంశం ఏంటంటే పశ్చిమ తూర్పు రాయలసీమలోని టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలు రెండింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంటే దాన్ని ఏదో మామూలు విషయంగా చూస్తున్న టీడీపీ రెండు చోట్ల గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలలో గెలవడం చాలా పెద్ద విషయం అనుకుంటోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమలలోని గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలలో టీడీపీ గెలవడంతో వైసీపీకి పతనం ఆరంభమైందని టీడీపీ సీనియర్ నేతలంతా స్టేట్మెంట్లు ఇచ్చేశారు. టీడీపీ అధినాయకత్వం మండలి ఎన్నికల ఫలితాలపైనే ఇంత ప్రచారం చేయడం కేవలం ప్రజలను ప్రభావితం చేయాలన్న ఆశతోనే. కానీ అసలు ఎన్నికలకు ఇంకా ఏడాది టైం ఉందన్న సంగతి గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభలో ఒక మాట అన్నారు, పెత్తందారులకు సామాన్యులకు పోరాటం జరుగుతోందని, తన నడక సామాన్యులతోనేనని, పేదల సంక్షేమం అభివృద్ధి తన లక్ష్యమని ఆయన స్పష్టంగా చెప్పారు. శాసనసభ సాధారణ ఎన్నికల్లో పేద మధ్యతరగతి ప్రజలంతా వైఎస్ఆర్సీపీ వైపే ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇంతకాలం ప్రభుత్వానికి వారే అండగా ఉన్నారు, భవిష్యత్తులో కూడా అందుకు భిన్నంగా ఉంటారని అనుకోలేం. గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో గెలవలేకపోవడం వారికి కొంత సంతృప్తి కలిగించొచ్చేమో, కానీ అవే వచ్చే శాసనసభ ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయని భావించవలసిన అవసరం లేదు.